दलित వర్గాలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలపై పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో దళిత సంఘాలు అవగాహన సదస్సును నిర్వహించారు। मुख्य अतिथि प्रमुख दलित चरित्रकारुलु बोनिगल रामाराव पाल्गोनी एस्सी एस्टी बीसी मैनारिटी वर्गाला प्रजलु समाजंलो एदुर्कुंटुन्न समस्यलनु विवरिंचारु। ई कार्यक्रममलो राष्ट्र अध्यक्षुलु बोग्गवरपु बाबूराव पंतगानी वेंकन्न घंटसाल गांधी तदितरुलु पाल्गोन्नारु। కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ అదే విధంగా ఇతర రాజ్యాంగబద్ధమైనటువంటి అన్ని హక్కుల మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఇంతకే ఉంది। ఖచ్చితంగా 5000 సంవత్సరాల సుదీర్ఘమైన భారతదేశంలో 5000 సంవత్సరాలుగా బ్రాహ్మణుడని క్షత్రియుడని వైశ్యుడని శూద్రుడని అతిశూద్రుడని పంచముడని గిరిజనుడని మనుషుల్ని కులాలుగా కులాలుగా కైమాల్చినటువంటి ఈ దుర్మార్గమైన ఆర్థిక సామాజిక చక్రాన్ని నిర్మూలించి ఈ దేశంలో కులం లేకుండా మతం లేకుండా మనుషులందరూ మానవీయ కోణంలో జీవించాలని ఆకాంక్షించినటువంటి మహోన్నత మానవతా మూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన తత్వాన్ని జ్ఞానాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలందరికీ అందించాల్సిన బాధ్యత పేదవారి వర్గం మీద అంబేద్కర్ వాదుల మీద ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు। అదే విధంగా ఇటీవల భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా క్రూరాతి క్రూరంగా ఉన్నాయి। ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితాన్ని అర్పించి భారత ప్రజలకు అందించినటువంటి చట్టం అమలు జరగడంలో విఫలం అవుతా ఉంది। ప్రధానంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఘటనలో మరింత ప్రమాద సంకేతాలను చూపిస్తా ఉన్నాయి। భారతదేశంలో వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ అణగారిన వర్గాల దళిత గిరిజనుల మీద అశిష్య కులాల మీద అలాగే గిరిజనుల మీద జరుగుతున్న దాడులు మరింత హెచ్చరిడుతూ ఉన్నాయి। ఆ క్రమంలో అంటే కులాన్ని ఆధారం చేసుకుని అత్యాచారాలను విశ్లేషించడం ధర్మం కాదు। కానీ దురదృష్టం ఏంటంటే 2012 సంవత్సరంలో జ్యోతి సింగ్ పాండే అనే ఒక బ్రాహ్మణ యువతి మీద అత్యాచారం జరిగి హెచ్చ చేస్తే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశం అందరం రియాక్ట్ అయ్యారు। చట్టం తీసుకొచ్చే నిర్భయ చట్టం అని కఠిన శిక్షలు అమలు జరిపేటువంటి చట్టం అది ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించడానికి పడినాము। అదే సమయంలో గత సంవత్సరం హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి అనే ఒక రెడ్డి యువతి మీద అత్యాచారం జరిగి హెచ్చ చేస్తే దాని మీద పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు। ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా దిశ చట్టం తీసుకొచ్చింది। దానికోసం ప్రత్యేకమైన యంత్రాంగాన్ని సృష్టించింది ఎన్ని సుపరిణామమే విషాదంలో కూడా। కానీ దురదృష్టం ఏంటంటే హత్రాసులో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హత్రాస్ అనే చిన్న పట్టణంలో ఒక దళిత యువతి పరీక్ష వాల్మీకి అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగితే దాని మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దోషులను శిక్షించడం కాకుండా ఆ దోషులను రక్షించే ప్రయత్నం చేయడమే కాకుండా సాక్ష్యాల్ని నిర్మూలించి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తుంది। అర్ధరాత్రి హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే చట్టాలకు విరుద్ధంగా తల్లిదండ్రులకు తెలియకుండా ఆ శవాన్ని ఖననం చేశారు దహనం చేశారు। ఇది చాలా దుర్మార్గమైన చర్య। దీని మీద ఒక మనిష మీద ఒక చట్టం తీసుకొచ్చి మహిళలకు మరింత భద్రత కల్పించాల్సిన యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఇవాళ అసలు సాక్ష్యాలు తారుమారు చేసి ఏవో అబద్ధాలు ప్రచారం చేసి అమ్మాయికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది। ఈ విషయంలో ఖచ్చితంగా భారతదేశానికి ప్రథమ పౌరుడైనటువంటి భారత రాష్ట్రపతి ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయన లాంటి ఒక అత్యున్నతమైన అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టర్ ఒక భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి రక్షకుడు ఆయన ఖచ్చితంగా హత్రాస్ ఘటన మీద మనిష అత్యాచారం మీద హత్య మీద రియాక్ట్ అవ్వాల్సిందే ఆయన స్పందించి దాని మీద న్యాయం చేయాలని సిబిఐ ఎఫ్ఐఆర్ వేశారు అది ఒక రకంగా ధర్మబద్ధమైంది కానీ ఇంకో రకంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టడమే ఇష్యూ।